గారు జయంతి ఉత్సవాల సందర్భంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ కరీంనగర్ గారు వారిని వేదికపైకి రావాల్సిందని కోరుతున్నాను. అదేవిధంగా అంబేద్కర్ ఉత్సవ సమితి కరీంనగర్ గారు అంజయ్య గారిని వేదికపైకి రావాల్సిందని కోరుతున్నాను. అనేక సామాజిక కార్యక్రమాలు పాల్గొంటున్న శ్రీ బాలయ్య శంకర్ గారు, ఈ జగిత్యాల పట్టణ అధ్యక్షులు ఈరోజు మన ఆవాసానికి రావడము మనందరూ కూడా సంతోషకరము. అదేవిధంగా ఈరోజు పట్టణ బాలిక సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో శ్రీ జిత్యాల గంగాధర్ గారు మన విద్యార్థులందరూ కూడా ఈరోజు ఒకరోజు మనందరికీ భోజనం వేసి సరిపడి చేశారు. ప్రతి వారికి మనస్ఫూర్తిగా మన ఆవాసం నుంచి ధన్యవాదాలు. అదేవిధంగా ఉత్సవ సమితి నుంచి ఇచ్చేసిన శంకర్ గారికి భారత రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలము ఒక వర్గానికి కాకుండా ప్రపంచ దేశాలకి, మన యొక్క భారతదేశంలో ప్రతి వాళ్ళకు కూడా వారు ఆదర్శంగా నిలిచారు. వారి యొక్క మార్గదర్శనలు ఏవైతున్నాయో ఈరోజు సమాజంలో అందరూ కూడా స్వీకరించి వారి యొక్క అడుగుజాలలో వారి ఆశయాలకు అనుగుణంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు పట్టణ సంఘ సంక్షేమం నుంచి ఈరోజు మన యొక్క అధ్యక్షులు చిట్యాల గంగాధర్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి 127వ జయంతి సందర్భంగా వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వాల్మీకి ఆవాసంలో దరుడు క్యాంపులో ఉన్నటువంటి నిరుపేద పిల్లలకు మా యొక్క సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో సాహక్తి భోజనము మీతో కలిసి మేము కూర్చొని తిందామని చెప్పని సాహక్తి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఈ ఆవాసంలో నిర్వహిస్తున్న మల్లేసన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క ఉత్సవ కమిటీ కన్నూరు బాలశంకరణ గారికి, కంటే అంజన గారి, ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 127వ జయంతి వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ దినంగా వాల్మీకి ఆవాసంలో వాల్మీకి ఆవాస పిల్లలతోని సహభక్తి భోజనం పట్టణ మాదేయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసి నడుచుకుంటూ భారతదేశంలో ఒక అత్యున్నతమైనటువంటి మరి బడుగు బలహీన వర్గాల జాతి నుంచి ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపి భారతదేశానికి దశ దిశ నిర్దేశాన్ని చూపినటువంటి మార్గం చూపినటువంటి ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే పుట్టకున్నట్లయితే బడుగు బలహీన వర్గాల యొక్క మరి పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి ఆ వారి యొక్క ఆలోచన విధానాన్ని ఇంకా ఒక జయంతితో కాకుండా వారోత్సవాల పేరు మీద వారి యొక్క ఆలోచన విధానాన్ని ఇంకా అట్టడుగు వర్గాల స్థాయికి కూడా తీసుకుపోవాలనే ఆలోచనలో భాగంగానే పట్టణ మాదీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 7 రోజుల వారోత్సవాలు చేయడం జరిగింది. మరి ఇంకా 4 రోజుల కార్యక్రమాలు మిగిలిపోయి ఉన్నాయి. మిగతా 4 రోజులు కూడా అంబేద్కర్ వారోత్సవాలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జయంతోత్సవ సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేసుకొని ఆధారం లేనటువంటి పిల్లలను మరి ఒక చోటుకి తీసుకొని ఆవాసం పేరు మీద వారికి విద్యా బుద్ధులు నేర్పించి సమాజం లోపల ఒక ఉన్నతమైన విలువలు నేర్పేటువంటి వాల్మీకి ఆవాసం సేవలు మరి ఎప్పటికి కూడా మర్చిపోరాదని చెప్పి ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరికి మల్లేశం గారికి, పట్టణ మాదీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమానికి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఆయన చేసినటువంటి సేవలు మన దేశానికి మరి రాజ్యాంగం రచించి ఒక మన దేశం యొక్క దేశంలో ఉన్నటువంటి ఎస్సీలందరి యొక్క మరి
వాళ్ళని ఎంతో మార్చినటువంటి ఘనత అంబేద్కర్ గారిది. ఆయన రాజ్యాంగం రాయకపోతే మనకు ఈ అవకాశాలు లేవు, ఇదంతా మనం ఇంత ఎదుగుదల లేకపోతుంది. అయితే ఆయన జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14న కార్యక్రమం ఉంటుంది. దానిలో భాగంగా వారోత్సవాలు జరపడానికి మరి మా సోదరులందరూ పట్టణ మాజీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పడేయడం జరిగింది. దానికి అధ్యక్షులు సుజల నిరదర్ గారు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 127వ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలో వారోత్సవాలను ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ సంఘం నాయకులు చిట్యాల గంగాధర్ గారి ముందు కంగ్రాచులేట్ చేస్తూ, మరి భారత జాతి గర్వించదగ్గ నేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఏ దేశం కోసం ఎవరైతే విశేష కృషి చేస్తారో, ఎనలేని కృషి చేస్తారో వారికి మాత్రమే దేశంలో అత్యున్నతమైన పురస్కారాన్ని భారతరత్న ఇస్తారు. అట్లా జాతి గర్వించదగ్గ నేతల్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కేవలం ఎస్సీ ఎస్టీల నాయకుడు మాత్రమే గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశ నిర్మాణంలో పాలు పంచుకొని, రాజ్యాంగం అయితేనేమి, పరిశ్రమల విషయంలో అయితేనేమి, కట్టడాల విషయంలో అయితేనేమి, రాష్ట్రాల విషయంలో అయితేనేమి, రాబోయే 100, 150, 200 సంవత్సరాలకు దార్శనికతతో ఆలోచించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారి జయంతి సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరాలు ఏంటంటే, అంశాలు ఏంటంటే, భారతదేశం వివిధ మతాలు, ప్రాంతాలు, వర్ణాలు, వర్గాలు ఉన్నటువంటి భారతదేశం అయినప్పటికీ, అలాగే ఈ దేశంలో 85% పైగా మంది పేదవారు ఉన్నటువంటి దేశం కనుక, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చదువు రావాలి, విద్యావంతులు కావాలి, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే అంబేద్కర్ ఆలోచన విధానం కాదు అని, దేశ సామాజిక సమర విధానంగా ముందుకెళ్తాయని సుస్పష్టం చేస్తూ, వారి జయంతి సందర్భంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సాంఘిక ఆర్థిక సమానత్వంతో ఉన్నప్పుడు మాత్రమే అట్లా వాళ్ళందరూ వచ్చేటందుకు మనందరూ ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని ఆశిస్తూ అభిలషిస్తూ ముగిస్తున్నాను. అట్లాగే మంచి కార్యక్రమాలు చేపడుతున్నాడు గంగాధర్ గారు, మరి వాళ్ళ టీం అందరూ కూడా చేస్తూ రాబోయే కాలం మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ, మరి ఆవాస విద్యార్థులకు అందరికీ కూడా ఎగ్జామ్స్ అయిపోయినట్టున్నాయి, కంగ్రాచులేషన్స్. మరి నెక్స్ట్ ఇయర్ కూడా చక్కగా చదువుకోవాలి, మంచి మార్కులు విద్యార్థులతో మీరందరూ కూడా రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జయపడని మనిషి బ్రతుకు దేనికని,
తమ్ముడు